Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎల్లో మీడియాది దుష్ప్రచారమని రుజువైందా? ఇంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎల్లో మీడియా రాసిందంతా అబద్ధాలే అని తేలిపోయింది. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రక్షించేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడంటూ నానా రచ్చ చేస్తోంది. ఇక్కడ రెండు రకాలుగా జరుగుతోంది. మొదటిది ఏమిటంటే ఎల్లో మీడియా రాతలు రాయడం, దానిని పట్టుకుని చంద్రబాబు నాయుడు అండుకో గోల చేయడం, లేదంటే చంద్రబాబు అండుకో మీడియా సమావేశం పెట్టి గోల చేస్తే దానిని పట్టుకుని ఎల్లో మీడియా రచ్చ చేస్తుంది. తాజా డెవలప్మెంట్ల ప్రకారం తండ్రి కొడుకులను జగన్ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని రాసిందంతా అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే భాస్కర్ను సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టే. ఇంతకాలం జగన్ పైన వీళ్లు చల్లుతున్న బురద ఏంటంటే అవినాష్ భాస్కర్లకు సిబిఐ నోటీసులు ఇవ్వగానే జగన్ ఢిల్లీకి వెళ్ళిపోయి రక్షించమని మోడీని బ్రతిమలాడుకుంటున్నాడని. అదే నిజమైతే భాస్కర్ను సిబిఐ అరెస్ట్ చేస్తుండేది కాదు. ఇప్పుడు భాస్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళి మోడీని బ్రతిమలాడుకుంటున్నారని రాసిందంతా అబద్ధమని తేలిపోయింది. భాస్కర్ అయినా రేపు అవినాష్ అరెస్ట్ విషయంలో అయినా జగన్ వైఖరి ఒకేలాగుంటుందనడంలో సందేహం లేదు. జగన్ ముందున్న లక్ష్యాల్లో అవినాష్ వ్యవహారం చాలా చిన్నదని అనుకోవాలి. వచ్చే ఎన్నికలలో 175 సీట్లను గెలుచుకోవాలని పెట్టుకున్న టార్గెట్లో అవినాష్ వ్యవహారం చాలా చిన్నది. కడప ఎంపీగా అవినాష్ కాకపోతే ఇంకో నేతను నిలబెడతారంతే. జగన్ వల్ల అవినాష్ పాపులర్ అయ్యాడే కానీ అవినాష్ వల్ల జగన్కు జరిగిన ప్లస్ ఏమీ లేదు. కాకపోతే కీలకమైన సమయంలో అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడైన అవినాష్ పక్కన లేకపోవడం లోటనుకోవాలి అంతే. ఇదంతా ఎప్పుడు అవినాష్ను సిబిఐ అరెస్ట్ చేసినప్పటి సంగతి. ఎందుకంటే జగన్ తన రాజకీయంలో అవినాష్ మీదో లేకపోతే మరొకళ్ళ మీద మాత్రమే ఆధారపడే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యామ్నాయాన్ని ఖచ్చితంగా ముందే ఏర్పాటు చేసుకునే ఉంటారనడంలో సందేహం లేదు.